ఇది చిన్న రైతులైతే ఒక ఎకరా లోపు ఉన్న రైతులు ఒక ఎకరా లోపు ఉన్న రైతులకు అయితే ఈ 12500 రూపాయలతో ఆ పెట్టుబడి వ్యయంలో దాదాపుగా చాలా పంటలకు 80-90% మాత్రమేరకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కలపడుతుంది ఆ రైతులకు పెట్టుబడి ఖర్చు దీనివల్ల బాగా తగ్గే పరిస్థితి వస్తుంది ఇక పెద్ద రైతులకు ఈ 12500 రూపాయలు ఎక్కడో ఒక చోట ఎక్కడో అప్పుడు ఎక్కడో ఒక చోట ఉపయోగపడే పరిస్థితి ఆ రైతన్నలకు ఉంటుంది పెట్టుబడి తగ్గించే విషయంగా ప్రతి రైతన్న కోసం చేయబోయే నాలుగో పని ఏమిటి అంటే రైతులకు ఇవాళ పరిస్థితి చూసిన ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆ దీనగాథలు విన్నప్పుడు ఆ రైతుల నోట్లో నుంచి వస్తున్న మాట ఏమిటో తెలుసా అన్న ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కారణం ఏమిటో తెలుసా అన్న బోర్లు వేస్తా ఉన్నాం అన్న బోర్లు వేస్తా ఉన్నాం బోర్లు వేసి వేసి అప్పుల పాలవుతా ఉన్నాం బోర్లు వేస్తాం నీళ్లు కాస్త పడతాయి సంవత్సరం అయ్యేసరికి నీళ్లు మళ్ళీ ఆవిరైపోతాయి మా బతుకులు ఇవన్నా అని చెప్పి అంటా ఉన్న పరిస్థితులు ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇవాళ నేను చెప్తా ఉన్నా రైతులందరికీ కూడా బోర్లు ఉచితంగా వేయిస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇవాళ ఇదే రైతన్నలకు ఇంకా ఒక్కడుగు ముందుకు వేయబోతా ఉన్నా ఇది ఇంతవరకు నేను ఎప్పుడూ చెప్పల ఈరోజు ఈ మీటింగ్లోనే నేను ఇవాళ చెప్పబోతా ఉన్నా ఇవాళ రైతన్నలకు ఇన్సూరెన్స్ పరిస్థితి ఎంతటి దారుణంగా ఉంటుందో తెలుసా ఇన్సూరెన్స్ పరిస్థితి ఇవాళ ఇన్సూరెన్స్ వస్తుందో రాదో తెలియదు తుఫాన్లు వస్తాయి కరువులు వస్తాయి కానీ ఇన్సూరెన్సులు మాత్రం ఎప్పుడు వస్తాయో తెలీదు ఇస్తారో లేదో తెలీదు అసలు ఎందుకు తీసుకుంటున్నారో డబ్బులు తెలీదు ఆ పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉన్నాడు ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా ఆ రైతన్న తరపున కట్టవలసిన ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా రైతన్నలకు ఇక ఇన్సూరెన్స్ గురించి ఆలోచన చేయాల్సిన పనుల ఇన్సూరెన్స్ గురించి ఏదైనా ఆలోచన చేయాలి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రైతన్న తరపున ఇన్సూరెన్స్ కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ సొమ్మును పేదవాడికి ఇచ్చేందుకు కృషి చేసే కార్యక్రమం కూడా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పేది ఇవాళ ఈ రోజు ఈ సభలో కొత్తగా నేను ఇవాళ యాడ్ చేస్తా ఉన్నానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఆకవ రైతుల కోసం ఇదివరకే చెప్పా కరెంటు రేటు రూపాయి నరకే ఇస్తాము ఆక్వా రంగానికి అండగా ఉంటాం తోడుగా ఉంటామని చెప్పి ఇదివరకే కూడా చెప్పడం జరిగింది వీటి అన్నిటి వల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గే పరిస్థితి వస్తుంది పెట్టుబడి